గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తా ఉంది. దాదాపుగా గుంటూరు జిల్లా మొత్తం మీద కూడా ప్రతి నియోజకవర్గంలో పర్యటనలు పూర్తి చేసుకుంటా ఉంది. పల్నాడు ప్రాంతంలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటనలు పూర్తయిపోగా వర్క్షాప్లు పూర్తయిపోగా ఆ గత 2 రోజుల నుంచి డెల్టా ప్రాంతంలో కూడా నియోజకవర్గాలు కంప్లీట్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర కోఆర్డినేటర్ పార్థసారథి ఆధ్వర్యంలో దాదాపుగా రాజధాని ప్రాంతం అంతా ఆ జనసేన రంగులమయమైంది. జనసేన జెండాలు మొత్తం రెపరెపలాడుతూ ఉన్నాయి. అసలు జనసేన ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానిలో జనసేన పార్టీ ఎలాగ అభివృద్ధి చెందబోతుందన్న పాట రాష్ట్ర కన్వీనర్ పాదసారి గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు గుంటూరు జిల్లాకు వచ్చారు, గుంటూరు జిల్లాలో రాష్ట్ర జనసేన పార్టీ ఎలాగుందో, జిల్లాలో కూడా ఎలా ఉందని అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైనటువంటి వాడ వాడకి జనసేన జెండా, ఇంటింటికి జనసేన అజెండాని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో కూడాను కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమం, అలానే జనసేన ఏదైతే ప్రీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందో అందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడాను ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైనటువంటి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల వారి అందరికి కూడాను పవన్ కళ్యాణ్ గారి భావజాలం. పవన్ కళ్యాణ్ గారు దేనికోసం అయితే తనకున్నటువంటి అత్యున్నతమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టుకొని పేద ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం వచ్చారో ఆ సిద్ధాంతాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేశాం. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి ప్రీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి 12 అంశాల మీద ప్రజల్లో చాలా సానుకూలమైనటువంటి స్పందన వస్తుంది. అందరూ కూడాను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల కోసం నమ్మి ఫ్రీ గ్యాస్ సిలిండర్ చెప్పారో, అలానే ఆడపడుచులకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ అంశం కానివ్వండి, అలానే పేద ప్రజలు ముక్కిపోయినటువంటి బియ్యం తినకుండా పేద ప్రజలకి 2500 నుంచి 3000 రూపాయల వరకు వారి అకౌంట్లోనే ప్రత్యక్షంగా నగదు జమ అయ్యేటటువంటి సిద్ధాంతాలు ఏదైతే పెట్టారో, అలానే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మైనారిటీలకు సంబంధించినటువంటి సచార్ కమిటీ రిపోర్ట్ని మనం ఆమోదింప చేసుకోవటం, అలానే ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ దాంట్లో ఉన్న అంశాన్ని ఎస్సీ సోదరుల మధ్య తగాదా లేకుండా సామరస్యంగా మనం సాల్వ్ చేసుకోవాలని చెప్పని సిద్ధాంతం కట్టుబడి ఉన్నటువంటి విషయం కానివ్వండి, అలానే ఏదైతే కాపులు గత 50 సంవత్సరాల నుంచి కాపు సోదరుల రిజర్వేషన్ కోసం అడుగుతూ ఉన్నారో, రాజ్యాంగంలో ఉన్నటువంటి 9th షెడ్యూల్లో దాన్ని చేర్చుకోవడం ద్వారా బీసీ సోదరులకి ఎలాంటి ఇబ్బంది కలగజేయకుండా కాపు సోదరులకి రిజర్వేషన్ కల్పించే అంశాలు కానివ్వండి, ఇందులో ఉన్నటువంటి 12 అంశాలకు కూడా విశేషమైనటువంటి స్పందన వస్తుంది. ఇవాళ మా స్వగ్రామం అయినటువంటి మా జిల్లా కోఆర్డినేటర్ మాదా రాధాకృష్ణమూర్తి గారిది, అలానే మా స్వగ్రామం అయినటువంటి కొప్పురావురు గ్రామంలో పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు కనుకగా ఒక్కరోజునే 2000 సభ్యత్వాలు ఈ గ్రామంలో నమోదు చేశారని చెప్పని తెలియజేయడానికి మీకు ఎంతో సంతోషిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 2019లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఉందో ఆ రోజున జనసేన జెండాని ఇక్కడ ఎగరేసి పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేంత వరకు జన సైనికులు వీరోచితంగా పోరాడతారని చెప్పని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. జై జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రాధామాధ గారు ఉన్నారు. రాధామాధ గారిని మరిన్ని తెలుసుకుందాం. అంటే గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధి దినదినంగా ఎలాగా ప్రభంజనం లాగా సృష్టించబోతుంది? గుంటూరు జిల్లాలో మీ అందరూ చూస్తూనే ఉన్నారు, రాష్ట్రంలో నలుమూలలా ఇప్పుడు ఉత్తర కోస్తా వెళ్ళడం జరిగింది, తర్వాత వెస్ట్ కూడా వారు వెళ్ళారు. మరి ప్రతిపక్షాలకి ఎండాకాలం వర్షాకాలం అయినా కూడా చలి మొదలైంది పవన్ కళ్యాణ్ గారి పర్యటనతో. మరి అదే రీతిలో ఒక మాటగా మేము చెప్పుకోవాలి, ఈ కొప్పురావురు గడ్డ మాకు జన్మించినందుకు మేము ఈ గడ్డకు రుణపడి ఉన్నాం. నేను కానీ గౌరవనీయులైన పార్థసారథి గారు కానీ ఈ ఊరు నుంచి పుట్టాం, ఈ ఊళ్ళో పెరిగాం, ఈ ఊర్లో నుంచే మేము ఉన్నత పదవులు రావడం జరిగింది. మమ్మల్ని నమ్మి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశంలో భాగంగా గుంటూరు జిల్లాలో ప్రతి గ్రామానికి వెళ్ళి జనసేన పార్టీ యొక్క మేనిఫెస్టోని ప్రజల ముందు పెట్టి ప్రజల ద్వారా వాళ్ళ ఆమోదం తెలియజేయించుకొని తద్వారా వాళ్ళ ఓట్లను మేము పొంది రేపు రాబోయే జనరల్ ఎలక్షన్ 19లో పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యే విధంగా గుంటూరు జిల్లా కోఆర్డినేటర్గా నేను
ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో 13 జిల్లాల్లో ఉన్న అన్ని జిల్లాల కంటే హైయెస్ట్ మెంబర్షిప్ హైయెస్ట్ జెండా పండుగలు ఈ జిల్లా నుంచి నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాను దాంట్లో తప్పనిసరిగా సక్సెస్ అవుతానని ఆశిస్తున్నాను మహిళల తరపున మహిళా నాయకురాలు ఉన్నారు దాదాపుగా మొన్న కేరళ వరద బాధితులకు కూడా 3 లక్షల రూపాయల మెడిసిన్ పంపించారు ఆమెను అడిగి మరింత సమాచారం చెప్పుకొని చెప్పండి అమ్మ గుంటూరు జిల్లాలో మహిళలు జనసేన పట్ల ఎలా ఆకర్షితులు అవుతా ఉన్నారు మహిళలు చాలా ఎక్కువ సంఖ్యలో ఆకర్షితులు అవుతున్నారండి కాకపోతే ఈ క్రౌడ్ చూసి చాలామంది ఇలా సభలకి వాటికి రావడానికి భయపడొచ్చేమో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా స్పందన చాలా బాగుంది ఫ్రీ మేనిఫెస్టోలో ఏవైతే 12 సూత్రాలు చేర్చారో అవి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆమోదయోగ్యంగా ఉన్నాయి ఖచ్చితంగా ఆచరణ సాధ్యమే అని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు అందుకే మేధావుల దగ్గర నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తుంది ఇప్పుడు ఈ పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి ఇంకా దాని గురించి మళ్ళీ నేను చెప్పక్కర్లేదు మహిళలనే కాదండి వృద్ధుల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చాలా స్వాగతిస్తున్నారు జనసేన అంటేనే సేవ నిజాయితీ నమ్మకం అనేసి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు మన కొప్రావూరు గ్రామం తీసుకుంటే ఇప్పటికిక్కడ దాదాపు యూత్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మెడికల్ క్యాంప్స్ కావచ్చు అలాగే కొంతమందికి కుట్టు మిషన్లు ఎవరైతే విడోస్ ఉండి వాళ్ళు మాకు ఎలాంటి ఆదరవు లేదంటే ఎవరైతే అర్జును సుబ్బు ఉన్నారో వాళ్ళు చేస్తున్న వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఆల్రెడీ చేస్తున్నాము వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చెప్తున్నారు జనసేన పార్టీ అంటే ఒక గొప్ప నమ్మకం అనేసి అలాగే యువత ఏ రోజు జెండా ఎంత నిస్వార్థంతో పట్టుకున్నారో అదే నిస్వార్థంతో ఈ రోజు కూడా ఉన్నారండి నిజంగా కూడా వీళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎన్ని కార్యక్రమాలు అంటే వీళ్ళు ఇప్పటికే దాదాపు వాటర్ సరే చలివేంద్రాలు కావచ్చు మజ్జిగ చలివేంద్రాలు కావచ్చు ఇలా సేవాభావంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్ముతారండి జనసేన అంటేనే ఎలాంటి పదవులు లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి పదవిలోకి వస్తే ఖచ్చితంగా కూడా మంచి చేస్తుంది అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు కాబట్టి జనసేన అంటేనే నమ్మకం అండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్ గుంటూరు జిల్లాలో మొత్తానికి చూసుకుంటే ఆ జనసేన పార్టీ ప్రపంచం సృష్టిందని చెప్పుకోవచ్చు రాజధాని ప్రాంతంలో కూడా గ్రామ గ్రామాన ఆ జెండా పండగ వాతావరణంలాగా జెండా ఎగరేసి ఆ తర్వాత గ్రామంలో కూడా భారీ ర్యాలీలు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా కానీ మిగతా రాజకీయ పార్టీల కన్నా జనసేన పార్టీ చాలా ముందుందంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు కెమెరా పర్సన్ ప్రదీప్తో నాగేశ్వరరావు ప్రైమ్ 9 న్యూస్ గుంటూరు